ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విపక్షంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం జనవరిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఆ హామీని కాలికొదిలేశారు. అదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క యూత్ కి జాబ్ తీసుకురావడానికి ఎంతో ప్రయత్నించాడు. అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ పెట్టి చాలా మంది యువత ఆ స్కిల్ డెవలప్మెంట్ లో చాలా రకాలుగా చాలా టాలెంట్ లో అందులో వెళ్లి జాబ్ లో సెటిల్ అయిన పరిస్థితి ఉంది. అదే విధంగా అప్పుడు జాబ్ రాని వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు నెలకి 2000 రూపాయలు ఆ నిరుద్యోగులతో ఇచ్చి అట్లా ఉద్యోగం ఉన్నోళ్ళని లేనోళ్ళని ఇద్దరిని ఆదుకోవడం జరిగింది. కావున ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఒక మాట మనకి చెప్పున్నారు, యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చంద్రబాబు నాయుడు మనకు మాట ఇచ్చాడు. అలాగే ఈ 20 లక్షల ఉద్యోగాలు రాని యువతకు కూడా నెలకు 3000 రూపాయలు యోగలం నిధి ద్వారా మనకి అందజేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ మాట ప్రకారం ఈసారి మా మద్దతు చంద్రబాబు నాయుడు అని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. మన జగన్ మామయ్య ఎలక్షన్ల హామీలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని జాబ్ మేళాలు ఇస్తామనేసి చెప్పారు. కాకపోతే ఒక హేళన విధంగా ఒక 10-12 జాబులు రిలీజ్ చేసినారు. అదే మన గత ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిరుద్యోగుడికి నిరుద్యోగ భృతి కింద 2000 ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగ కల్పన లేదు. అదే మన చంద్రన్ ఉండేటప్పుడు కియో నుంచి, అమర్ రాజా నుంచి, శ్రీ సిటీ నుంచి ఎన్నో మందికి ఉద్యోగాలు, ఎన్నో వందల కంపెనీలు స్థాపించారు. కాబట్టి ఈ తడవ ఖచ్చితంగా మనం చంద్రన్నే గెలిపించుకోవాలి. మా ఓటు చంద్రబాబు నాయుడికి. జై బాబు. జగన్మోహన్ రెడ్డి ఇద్దరు పిల్లలకి అమ్మ ఒడి 15,000 చొప్పున ఇస్తామని చెప్పినారు. కాబట్టి ఇప్పుడు ఇద్దరు పిల్లలకి ఇవ్వడం లేదు. ఒక బిడ్డ తరఫున అది 13,000 ఇస్తున్నాడు. అది 2,000 ఒక సూరి, 5,000 ఒక సూరి, అట్లా ఒక 3 దఫాలుగా ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమ్మక వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చొప్పున 15,000 లెక్కన ఇస్తామని ఖచ్చితంగా ఇచ్చి తీర్తాడు. మాకు చంద్రబాబు గవర్నమెంట్ కావాలి, తెలుగుదేశం గవర్నమెంట్. మాకు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు, మాకు బస ఫ్రీగా ఉంది, మాకు ఆ గవర్నమెంట్ కావాలి. మేము బాగానే ఉంటాం. గతంలో కూడా మాకు బాగా చేశాడు. మామూలుగా ఏంటంటే దాగరా మగలు పెట్టింది ఆయనే, మాకు లోన్లు ఇచ్చింది ఆయనే. మాకు ఆ గవర్నమెంట్ కావాలి, మేము చంద్రబాబుని కోరుకుంటాం. గతంలో కూడా ఇట్లాంటి పెన్షన్లు ఇవన్నీ ఆయన పెంచిన అయ్యాను. చంద్రబాబు నాయుడు 20,000 ఇస్తున్నారు రైతులకి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ తీసుకున్న నిర్ణయానికి మేము స్వాగతిస్తున్నాము. రైతులు, చంద్రబాబు నాయుడు నెక్స్ట్ వస్తే రైతులకు అందరికీ మేలు జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో బాగా రైతులకి ఇప్పుడు 20,000 ఇస్తే రైతులకు కూడా బాగుంటుంది. వడ్డు రేట్లు కానీ ఇదే బాగా తెలుగుదేశం ప్రభుత్వంలో వడ్డు రేట్లు బాగుంటాయి, మంచిగా చేస్తారు. చంద్రబాబు నాయుడు కనుక మనం గెలిపించుకుంటే మన కుటుంబానికి మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ పథకాలు ఉపయోగానే ఉన్నాయి. అబ్బాయి నిరుద్యోగ కాబట్టి నెలకు 3,000 వస్తాయి అంటున్నారు, పర్వాలేదు. మా భార్య 1,500 వస్తాయి అంటున్నారు నెలకి, పర్వాలేదు. నేను కౌలు పొలం చేస్తున్నాను, కౌలు కూడా సంవత్సరానికి 20,000 వేస్తాం అంటున్నారు. బాగానే ఉండి మొత్తం పథకాలు అన్ని బాగానే ఉన్నాయి. ఈ పథకాలు ఎట్టినా కనుక వస్తే చంద్రబాబును గెలిపిస్తాం, చంద్రబాబుకు రుణపడి ఉంటాం, ఎప్పుడు ఉంటాం ఆయనతోనే. అది